वेम्लवाड़ा श्री राजराजेश्वर स्वामीवारी आलय अभिवृद्धि की कट्टुबडि उन्नामनि मुख्यमंत्री केसीआर आध्वर्यंलो स्वयंगा भूसेकरण पनुलु प्रारंभिंचिनट्लु राष्ट्र मैनारिटी संक्षेम शाख मंत्री कोप्पुल ईश्वर पेर्कोन्नारु। वेम्लवाड़ा श्री राजराजेश्वर स्वामीवारिनि मंगलवारं रोजुन राष्ट्र एस्सी एस्टी मैनारिटी संक्षेम शाख मंत्री कोप्पुल ईश्वर दंपतुलु दर्शिंचुकोनि प्रत्येक पूजलु चेशारु। ई सदर्भंगा आलय अर्चकुलु मंत्रि दंपतुलकु पूर्ण कुंभंतो स्वागतं पलिकारु। ఆలయంలో పూజల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడం కాకుండా రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో యాదాద్రి ఆలయ తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు। అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం వారికి ప్రత్యేక విద్యా విధానాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించి ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలిపారు। మంత్రి ఈశ్వర్ వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు పుల్కం రాజు సెస్ డైరెక్టర్ పొలాస నరేందర్ తదితరులు పాల్గొన్నారు। వేములవాడ క్షేత్రమైనటువంటి మరి ప్రాంతానికి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి దక్షిణ కాశీగా పేరొందినటువంటి శైవక్షేత్రమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఎంతో ప్రతిష్టాపకమైన టెంపుల్। ఒక మాటలో చెప్పాలంటే కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం। చిన్న ప్రజానికమంతా కూడా వారి యొక్క విశ్వాసం తర్వాత భక్తి ఇక్కడికి రావడం వల్ల తప్పకుండా మాకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయనేటువంటి ఉద్దేశంతో పాటు ఏ దైవాన్ని మొక్కినా మొట్టమొదటిగా మా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే ఇంకొక దేవస్థానం పోవాలనేటువంటి సెంటిమెంట్తో మరి ఎప్పటికీ దాదాపు 365 రోజుల పాటు ఈ క్షేత్రంలో మరి ఎంతో క్రౌడ్తో కూడినటువంటి విధంగా భక్తులు రావడం అనేది మనం చూస్తూ ఉంటాం। మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి సాధించి మరి కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి దీన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు। ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది। రానున్నటువంటి కాలంలో కూడా ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మొట్టమొదటిగా యాదాద్రి పుణ్యక్షేత్రం ముఖ్యమంత్రి గారి దృష్టి సాధించి ఒక 3-3.5 సంవత్సరాల సమయంలో మరి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఒక మరి పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు। అదే విధంగా ఈరోజు వేములవాడ కావచ్చు, కొండగట్టు కావచ్చు, ధర్మపురి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, జోగులాంబ టెంపుల్ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, అనేక ఈ యొక్క క్షేత్రాలను అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా చర్యలు చాలా టెంపుల్ తీసుకోవడం జరిగింది। ఉదాహరణకి మా ధర్మపురి కావచ్చు, లేదంటే భద్రాద్రి కావచ్చు, తర్వాత యోగులాంబ టెంపుల్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మరి అభివృద్ధి పరచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది। హాస్టల్స్ విషయంలో మేము ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరుగుతుంది। దానికి సంబంధించి రిపేర్స్ ముఖ్యంగా టాయిలెట్స్ కానీ తర్వాత ఆ బిల్డింగ్ రిపేర్స్ కానీ తర్వాత అక్కడ మినిమం సౌకర్యాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ తర్వాత ఈ మధ్య కాలంలోనే హాస్టల్స్లో వేడి నీళ్ళతో పిల్లలు స్నానం చేయాలనే ఉద్దేశంతో అన్ని హాస్టల్స్ పైన మరి మనం సోలార్ సిస్టమ్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది। రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటికే తీసుకురావడం జరిగింది। కాబట్టి రోజు రోజుకు విద్యా వ్యవస్థను పెంపొందడంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో మరి చేయడం జరుగుతూ ఉంది। అందులో భాగంగానే ఇప్పుడు మన ఊరు మనబడి ప్రోగ్రాం కూడా తీసుకోవడం జరిగింది। కాబట్టి కొంత సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉచితమైనటువంటి విద్య మీ ప్రైవేట్ రంగ సంస్థలకు ధీటుగా, కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఈరోజు ఎట్లయితే ఎంసీహెచ్ హాస్పిటళ్లలో ప్రసవాలు జరుగుతున్నాయో
వాటి పైన ఏ విధంగా అయితే నమ్మకం పెరిగిందో అదే విధంగా ప్రభుత్వ రంగ పాఠశాలలు కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు హాస్టల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు మాకింత గొప్పగా లక్షల రూపాయలు వెచ్చించి చదివే అవసరం లేదు ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ పరంగానే మాకు విద్య గాని వైద్యం గాని దొరుకుతుందనేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దేశం మొత్తంలో మొట్టమొదటిసారిగా రాబోతా ఉంది ఈ రోజు ఈ యొక్క దర్శనాన్ని చేసుకున్నటువంటి సందర్భంగా చాలా మంది మాకు సహకరించినటువంటి అధికారులు కావచ్చు మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు।